స్వామి వారు వైగానథ భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్యపాద్యాజమైన కైంకర్యాలు సమర్పిస్తూ స్వామికి అర్చనా విధానాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారిని వర్ణించాలంటే అనేక పురాణాల్లో విష్ణుతత్వం చెప్పబడింది. అందుకనే నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమొక్కు శిరమున్ నీ సేవకై చిత్తమున్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణం నీరే జపత్రేక్షణ పోతనగారంటాడు భాగవతంలో. భాగవతము భారతీయ జీవన వ్యవస్థలో ఆధ్యాత్మిక భక్తిభావం పెంచే పరమ పవిత్రమైనటువంటి గ్రంథరాజ్యం. నీరేజ పత్రేక్షణ అని సంబోధిస్తున్నాడు అక్కడ స్వామివారి వైభవాన్ని. అంటే నీటి నుంచి ఆవిర్భవించినటువంటి వికసించిన పద్మముల వంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగిన మహానుభావ. ఈరోజు తిరుమలలో స్వామివారి నిజనేత్ర దర్శనాన్ని కూడా ప్రసాదిస్తారు. అలాంటి సందర్భంలో నీరేజ పత్రేక్షణ అని స్వామిని తలుచుకుంటూ ఆనందంగా ఆనంద కర్పూర నిరాజనాన్ని వీక్షిద్దాం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. భక్తులారా, ఒక్క గోవిందనామమే చాలు మన జీవన గమనానికి ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు చక్కటి సుమార్గము, సుగమమైనటువంటి మార్గము. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి తిరుమంజనం ప్రారంభమవుతుంది. పరమ పవిత్రమైన ఆకాశ గంగా జలము, గోక్షీరము, గోధరి తేనె, నారికేళ పలోదక హరిద్రా జలములతో తిరుమంజనం ఒకవైపును వీక్షించే భాగ్యం, మరొకవైపును వేదాన్ని వినే భాగ్యం. అందుచేతనే వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవారికి జరిగేటటువంటి తిరుమంజనాన్ని వీక్షించేటప్పుడు నిరంతరము కూడా వసంతోత్సవ వైభవం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కలిగించేటటువంటి వసంతోత్సవాన్ని తిరుమల దివ్యక్షేత్రంలోని వైభవోత్సవ మంటపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యాయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృగదాద్యం పశుస్తాదస్య చక్రే వాయువ్యాన్ ఆరణ్యాం రామ్యాంశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా జాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాతా జావయః యత్ పురుషం యదధు కతిధార్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా భూరూపాదా ఉచ్యేత్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూతదస్య యద్వైష్యః పద్భ్యాను శూద్రోజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షాః శీర్ష్ణోద్యౌః సమవర్తత పద్భ్యాం భోనిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే
సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివతనుయతస్తే ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అనృత ఇహ భవతి నాన్యః పంచాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్య జంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అభ్యసంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంచా విద్యతేయనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసన్ వశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశగం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతునాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనౌ మహత్ సంతతగుం శిలాభిస్తులం వత్యాగోషసన్నిభం తస్యాంతేషు శిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యుర్విశ్వతోముఖ సోగ్రభగ్విభగం తిష్ఠన్నాహారవజరః కలిః సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం
తస్య మధ్యే వన్హి శిఖా అనియోద్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థా విద్యుం మేఘేవ భాస్వర నీవారశూరవత్తన్వేభీతాభాస్యాత్తనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివస్యేంద్రస్సోక్షరః పరమస్వరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేకం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యా విప్రవోచయ్య పార్థివాని వివమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్టమసి విష్ణోస్న్యప్త్రే విష్ణోస్యోరసి విష్ణోర్ ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాతో అశ్యాం నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిచ్చ విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సహ. శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం వేద పండితులు పఠించినటువంటి పురుష సూక్తంలో విష్ణు తత్వము, విష్ణు వైశిష్యము, విష్ణునామము, విష్ణు వైభవము చక్కగా అనుసంధానం చేయబడ్డాయి. తదుపరి విష్ణు ప్రియ అనే నామాంతరం కలిగినటువంటి తులసిమాలలతో స్వామివారిని, అమ్మవారిని అలంకరించి చందన చర్చిత కిరీటధారిగా స్వామి విరాజిల్లుతూ ఉండగా, ఒకవైపునేమో విశేషమైనటువంటి వైశిష్యాన్ని వైభవోత్సవ మండపంలో వసంతోత్సవ రూపంలో స్వామివారు నిర్వర్తించుకోవటం చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ప్రకృతి వాతావరణంలో చూచినట్లయితే భానుడు యొక్క తీవ్రత, సూర్యభగవానుడు యొక్క తీవ్రత బాగా విశేషంగా ఉన్నప్పుడు ఒక్కసారి మలయ మారుత వీచిగా తరంగముల వైశిష్యం వల్ల ఎంతటి ఆహ్లాదం కలుగుతుందో, అలాగే మలయప్ప స్వామివారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవ వీక్షణ భాగ్యం వలన స్వామివారి యొక్క చల్లని చూపులతో కృపా కటాక్ష వీక్షణములతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే తులసిమాలతో వేయించేసి ఉన్నప్పుడు చూచే భాగ్యం చాలా విశేషమైనదిగా చెప్పబడుతుంది. అందుకనే విష్ణు ఆరాధనలో తులసికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రథమ స్థానము, అగ్రస్థానము తులసికే ఇవ్వటం జరిగింది. అలాంటి తులసిమాలతో వేయించేసిన స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్త జనావనాహరి మంగళమూర్తి సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అంటూ మంగళాశాసన పురస్సరంగా నీరాజనాన్ని దర్శించి గోవిందనామంతో విడుకుని శ్రీవారి అనుగ్రహాన్ని వసంతోత్సవ వైభవంలో పొందే ప్రయత్నం చేద్దాం. చేతులు జోడించి నమస్కరిద్దాం. మన ఆధ్యాత్మిక సంస్కృతిని స్వామివారికి తెలియపరుద్దాం. తులసీ వనమాల గోవింద గోవింద, ఆనంద నిలయ వాస గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుందాం. తదుపరి సహస్రధార కైంకర్యం వేద పండితుల వేదనాథ నీరాజనములతో
సహస్ర శీర్ష పురుష అని వేదం పలుకుతూ ఉండగా సహస్రధార కైంకర్యం నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. శ్రీవారికి జరిగేటటువంటి ఉత్సవం మన ఇంట ఆనందదాయకం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవు దైపురుష పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం యక్రామత్ సాజనానశనే అభి తస్మాత్ విరాట జాయత ప్యాహనందరాయ సర్వస్తోమో విరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య తే సర్వస్య యుక్తై సర్వమేవ తేనా ప్రణోతి సర్వం జయతి. హరిః ఓం.